న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు కరాటే పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 80 మంది విద్యార్థులు కరాటేలో శిక్షణ పొందుతుండగా చోటో ఖాన్ కరాటే ఇంటర్నేషనల్ ప్రతినిధుల సమక్షంలో కరాటే బెల్ట్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న విద్యార్థుల ప్రతిభ ఆధారంగా 20 మందికి బ్రౌన్ బెల్ట్, 30 మందికి ఎల్లో బెల్ట్, 30 మందికి గ్రీన్ బెల్ట్ ను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ ప్రతాప్ సింగ్ రాథోడ్తో పాటు పాఠశాల చైర్మన్ వెంకటేష్, రమేష్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు వెల్దుర్తి పాఠశాలలో చోటోఖాన్ కరాటే ఇంటర్నేషనల్ నుండి మరి 80 మంది విద్యార్థులకు బెల్ట్ టెస్ట్ తీసుకోవడం జరిగింది. బెల్ట్ టెస్ట్ అంటే ఎగ్జామ్ తీసుకోవడం జరిగింది. ఈ ఎగ్జామ్ లో 80 మంది గాను 20 మంది బ్రౌన్ బెల్ట్స్, గ్రీన్ బెల్ట్స్ 40 మంది, తర్వాత ఒక 50 మంది రకరకాల బెల్ట్లు తీసుకోవడం జరిగింది. సో మరి ఈ గ్రేడింగ్ లో పాస్ అయిన విద్యార్థులకు ఈరోజు బెల్టులు ప్రదానం చేయడం జరిగింది. ఈరోజు జరిగిన కరాటే బెల్ట్ ఎగ్జామ్ లో విద్యార్థులందరూ కూడా చాలా ప్రతిభ కనబరిచారు. ఈ బెల్ట్తో వారికి ప్రమోషన్తో పాటు వారు ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది. వారు ఆత్మరక్షణగా ఆత్మను రక్షించుకుంటూ ఇతరులను రక్షించే ఒక విధంగా ఉంటుంది. కాబట్టి మరి పీడీ గారు వచ్చిన తర్వాత మాకు కూడా మా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. మరి వారు రావడం కూడా స్కూల్కు ఊరుకు చాలా మంచిగా ఉంటుంది. మా పిల్లలు మంచిగా ఆరోగ్యవంతులు అవుతారని మా పిల్లి గారు కూడా ఇంకా ఇటువంటివి చాలా నేర్పించి మరి వారికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా మేము ఉంటాం పేరెంట్స్ కమిటీలో. మరి తల్లిదండ్రులు మేము అందరం ఉన్నాం కాబట్టి మా ఇష్టంతో మంచిగా నేర్పిస్తుంది. వాళ్ళకు కూడా మేము ఉన్నపడి ఉంటాం. ఇంకా మంచిగా ప్రభావితం చేయాలని కూడా పిల్లలకు కూడా చెప్తుంటాం. రాజేశ్వరి వాళ్ళ జరిగిన బెల్ట్ ఎగ్జామ్ లో నేను 42 బెల్ట్ తీసుకోవడం జరిగింది. ఇవాళ జరిగిన బెల్ట్ ఎగ్జామ్ లో